జిల్లాల్లో విద్యార్థుల ఫీజులను ప్రభుత్వమే నిర్ణయించి తల్లిదండ్రుల భారాలు తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రైవేటు స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా కన్వీనర్ లింగంపల్లి శంకర్. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా వల్ల వ్యాపారాలు నడవక తీవ్ర నష్టాల పాలయ్యారని, అయినా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు పూర్తిస్థాయి ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్ తరగతులకు గత సంవత్సరం మాదిరిగా ఫీజులు వసూలు చేయడం దారుణమన్నారు. ప్రైవేటు దోపిడీపై జిల్లా కలెక్టర్ డీఈఓకు ఫిర్యాదు చేసినా స్పందన కరువైందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఫీజులపై నిర్ణయం తీసుకోకుంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా ప్రతినిధులు మహేందర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, పురుషోత్తం రావులు పాల్గొన్నారు. ఇంతకు ముందు సంవత్సరం లెక్కనే ఫీజులు ఈ సంవత్సరం కూడా వసూలు చేస్తున్నారు కాబట్టి, మరి అదే విధంగా పేరెంట్స్కు ఈ కోవిడ్ కారణంగా మరి చాలా బిజినెస్లు నష్టపోయినాయి, అనేక వాళ్ళ బిజినెస్లు నష్టపోయినాయి కాబట్టి వాళ్ళు ఫీజులు కట్టలేని పరిస్థితిలో చాలా మంది ఆన్లైన్లకు రాలేకపోతున్నారు. మేము పేరెంట్స్ అసోసియేషన్ తరఫున ఒక కరీంనగర్ జిల్లాలో కమిటీ వేసుకొని మరి దీన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవడం జరిగింది. ఆన్లైన్ క్లాసులో పేరెంట్స్ పిల్లలతోని, మరి స్కూల్ యాజమాన్యాలు మీరు ఫీజు కట్టకపోతే మేము కడియేస్తామని చెప్పి ఆధారాలతో సహా బ్యాంక్ అకౌంట్తో సహా మరి డిపార్ట్మెంట్కి అప్పచెప్తే దాని మీద చర్యలు తీసుకోవడం లేదు ఆ స్కూళ్ళ పైన.